హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. సజీవుడైన యేసు ప్రభు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ పెద్దోళ్ళే, నేనే చిన్నోళ్ళే, వయసులో అనుభవంలో అన్నింటిలో కూడా. కానీ ఈరోజు నన్ను నిలబెట్టిన దేవుడు మహిమపరచబడును గాక. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక ఇల్లు కాలిపోతుంటే ఆ ఇంట్లో నుంచి అనేకుల్ని కాపాడాలి అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, నా ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, నేను కొంచెం కాలినా పర్వాలేదు, ఆ వేడి నాకు తగిలినా పర్వాలేదు, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ప్రమాదంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా బయటపడాలి, వాళ్ళు రక్షించబడాలి అన్న ఆలోచన ఉంటే, ఖచ్చితంగా ఆలోచన ఉన్నవాళ్ళు ఆ పని చేయటానికి ఇష్టపడతారు, పూనుకుంటారు. ఇది నిజం, ఇది వాస్తవమైనప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితంలో కాలిపోతున్న వారి జీవితాలను మనం బయటేయటానికి రాలేదు, కానీ నిత్య నరకములో ఉండేవారిని తప్పించటానికి దేవుడు మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నరకముల నుంచి అనేకులను మనం తప్పించటానికి దేవుని సేవ కొరకు నియమించబడ్డాం. ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి మనందరిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన పట్ల దేవునికి ఉన్న ఆలోచన, సంకల్పం చాలా గొప్పది కనుకనే దేవుడు మనకి ఈ పనిని నియమించాడు. కానీ ఒక ఇంట్లో ఇల్లు కాలిపోతుంది అన్నప్పుడు ఆ ఇంట్లో నుంచి కొంతమందినైనా బయటికి తీసుకొని రావాలి అన్న ఆలోచన ఉన్నవాడు ఏ విధంగా అయితే ప్రయాసపడి ప్రాణాన్ని కూడా తెగించి ఏమైనా పర్వాలేదు అన్న ఆలోచన కలిగిన వ్యక్తిగా మార్చబడతాడో, దానికంటే ఎక్కువ సమర్పణ కలిగిన వ్యక్తులంగా సేవకులమైన మనందరము ఆయన సన్నిధిలో మార్చబడాలి. నాకేమైపోయినా పర్వాలేదు, నేను కాలిపోయినా పర్వాలేదు, నేను బూడిదగా మార్చబడ్డా పర్వాలేదు, కానీ నశించిపోతున్న వారిని చూస్తే నేను ఊరుకోలేను, లోకానికి అప్పగింపబడిన వారిని చూస్తే నా మనస్సు, నా మనస్సాక్షి ఒప్పుకోదు అన్న ఆలోచనలోనికి ఎప్పుడైతే ఒక దైవజనుడు నడిపించబడతాడో, అప్పుడు ఆ దైవజనుడి ద్వారా జరిగే సేవ మహిమకరమైన సేవగా మార్చబడుతుంది. అంతకు మినహా మనం తన ప్రాణమును కాపాడు కొనగోరు వాడు దానిని పోగొట్టుకుంటాడు అనే వాక్యం మనందరికీ తెలుసు గనక, కాపాడుకోవాలి అన్న ఉద్దేశాలు మనలో ఉండకుండా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను కాపాడే వ్యక్తిగానే ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన మనలో ఉంటే తప్పక దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చి ఆయన నడిపించుకుంటాడు. హల్లెలూయా. మంచిది, దేశాన్ని కాపాడటానికి సైనికులు ఉంటారు, ఆ దేశాన్ని కాపాడే సైనికులు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ దేశ సరిహద్దుల్లో నిలవబడి జాగ్రత్తగా కాపలా కాసి ఎవరిని కూడా దేశంలోనికి చొరబడకుండా చేసి దేశంలో ఉన్న ఐశ్వర్యాన్ని, దేశంలో ఉన్న పిల్లలను, దేశంలో ఉన్న చేతగాని వాళ్ళని, ప్రతి ఒక్కరిని కాపాడేది దేశ సైనికుని పని. మనం దేశాన్ని కాపాడే వాళ్ళం కాదు, ప్రపంచాన్ని కాపాడే వాళ్ళం. దేశాన్ని కాపాడేవాడికి అంత కమిట్మెంట్ ఉంటే ఇక ప్రపంచాన్ని కాపాడే మనకి ఎంత భారం ఉండాలా? గుండెల నిండా భారం కలిగినటువంటి దైవజనులంగా ఆయన సన్నిధిలో మిగిలిపోదుము గాక. ఈ పూటకి మీకోసం నేను నా ప్రయాణంలోనే దేవుడు నాకు ఒక చిన్న మాట ఇచ్చాడు, ఆ మాటని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాను. ఈ పూట ఈ మాట మిమ్మల్ని అందరినీ బలపరుస్తుందని నమ్ముతున్నాను. తప్పక మన పరిచర్యలకి, మన ఆధ్యాత్మికమైన సేవ పరిచర్యలో ఈ మాటలో మనల్ని ప్రేరేపించి ఆ విధంగా నడిపించినట్లుగా దేవుడే కార్యాలు జరిగించను గాక. హల్లెలూయా. ఒక మాట నాకు కొంచెం దయచేసి ఎవరన్నా చదివి సహాయం చేయరా. శామ్యూయేలు మొదటి పుస్తకం 6:7 చదవగా మనందరం విందాం. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడిమోయిని పాడి ఆవులను రెండిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టిలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.
అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందుమనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే శామ్యూయేలు రెండో పుస్తకంలోకి వస్తే, రెండో పుస్తకం అదే అధ్యాయం, ఆరో అధ్యాయమే రెండో పుస్తకంలో కూడా వచ్చిన మాత్రం మూడో వచ్చిన కొంచెం చదివి సహాయం చేయరా. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉచ్చియాను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఆ ఎద్దుల కాళ్ళు జారిందనేది ఆరో వచనమా ఏడో వచనం అక్కడ కొంచెం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున దేవుని మందస్సమును పట్టుకునగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సమునంత పడి చనిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ప్యారలల్ గా రెండు విషయాలు నేను చదివిచ్చాను దైవజనులారా. ఏ మాట అయినా ముందు నాది, ముందు నా మొహం నేను కడుక్కుంటాను, తర్వాత ఏ మాటైనా మీకు. ప్రతిదీ నాకే, అన్నిటికీ సిద్ధపడి మీ ముందు నిలవబడ్డాను. చాలా మీటింగ్స్కి వెళ్తుంటాను, సువార్త కూడికలకు కానీ ఇంకొకటి ఏ కూడికకైనా కొంచెం త్వరగా వీధి కూటంలో ఒక ఇద్దరు కూర్చున్న వాళ్ళకి వాక్యం చెప్పడానికి ఇష్టపడే మనిషిని నేను. నాకు సంఘం లేదు పాస్టర్ గారు, నాకు 15 మంది ఉంటారు, మా సంఘానికి వస్తారా అని కొంతమంది అడుగుతుంటాను. 15 కాదయ్యా, ఒక్కళ్ళున్నా వస్తాను, బండలకు కూడా వాక్యం చెప్పేసి ఆవమాది. మేము మా నాన్నగారు అట్లా సేవ అట్లా ప్రారంభించారు, మా సేవ పునాదులు అట్లున్నాయని నేను చెప్తా ఉంటాను. ఈ సేవ నా వాక్య పరిచర్యన్నా దేవుని పనిలో భాగమన్నా నేను ఇట్లా ముందుకు నడిపించబడే నేను సేవకుల సదస్సులన్నా సేవకుల మీటింగులన్నా ఇటువంటి గనులైన దైవజనుల మధ్యలో నిలబడి మాట్లాడాలన్నా కొంచెం సంకోచిస్తూ ఉంటాను. నాకున్న ఆలోచన ఏంటిదంటే, యాకోబావి దగ్గర సమరి స్త్రీకి వాక్యం చెబితే ఆమె పశ్చాత్తాపడి వెళ్ళిపోయింది. యేసు ప్రభుతోనే కొన్ని సంవత్సరాలుగా ఉన్నాడు ఇస్కరియోతు యూదా, అందరూ మారాడు కానీ ఆయనతో పాటు ఉన్న పాస్టర్ గారు మాత్రం మారలేదు. యేసు ప్రభుతో పాటే పేతురు ఉంటాడు, ఆ పేతురయ్య గారి కోపం ఎక్కువ, యేసు ప్రభు అంటే ప్రేమ ఎక్కువ, రెండు ఎక్కువే. ఏదొచ్చినా తట్టుకోలేడు. వాళ్ళు వస్తే ఈయన చంపేయాలని చెప్పి ఈయన ప్రేమను ప్రదర్శించడం కోసం కత్తి తీసాడు. అడ్డిమారి గుడ్డి షూటింగ్ మెడకై నరక పోయి శివు నరికాడు. యేసు ప్రభు కాబట్టి సరిపోయినాడు. నేను మీరు నిలబడి ఉంటే మనకుంది, ఎందుకంటే ఆయనకు ఆ కృప ఉంది. ఆ కృప పొందుకున్నటువంటి దైవజనుడు గనక ఆ తెగిపోయిన చెవును కూడా మరల వెంటనే అతికిచ్చాడు. ఆ కత్తి పట్టుకొని తిరిగినప్పుడు, కత్తితో ఆయన నరికినప్పుడు ఏసయ్య ఆయనతో ఒక మాట అంటాడు, పేతురు కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చచ్చిపోతాడయ్యా, నీ కత్తిని వరలో పెట్టుకోమంటాడు, పూర్తిగా తీసేయమని చెప్పాల. ఎందుకంటే చెప్పినా ఈయన మనస్తత్వం పేతురుకు ఉండదన్నమాట. ఎందరో దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు ఎట్టంటి వాళ్ళైనా యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాక్యం విని ఆయన మాటల ద్వారా ప్రభావితం చెందిపోతారు. కానీ ఇంకా ఆయనతో పాటు ఉన్న శిష్యులు మాత్రం ఒక్క పూట కూడా ఆ వాక్యానికి తగ్గట్టుగా ప్రవర్తించరు. అంటే నేను మిమ్మల్ని ఏం విమర్శించడం కాదు, నేను దైవజనులే కనుక దైవజనులో ఉన్న మనలో ఉన్న స్వభావం ఒకటి ఏంటిది అంటే, అందరికీ బోధించే వాళ్ళముగానే మనము జీవిస్తూ ఉంటాం. కానీ ఒక వాక్యం మన దాకా వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం బైపాస్ చేసి బయటికి పంపిస్తుంటాం మన దాకా రానియకుండా. అట్లా కాకుండా వాక్యం మనలోనికి గనక మనం అంగీకరించగలిగితే తప్పక ఒక మహిమకరమైన కార్యాన్ని దేవుడు ఎవరిలో నుంచి అయినా ఏ మాట ద్వారా అయినా ప్రభు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ పూట నేను మీకు రెండు వచనాలు చదివించాను, మీ ముందు రెండు వచనాలు ఉంచాను. ఒకటి దావీదు కాలంలో జరిగినటువంటి మందసాన్ని గురించి,
ఆ కాలంలో మందస్సు ఉంటే దీవెన ఆశీర్వాదం అభినాదాబు ఓబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడింది. ఊరినైనా ఇంత డెవలప్మెంట్ మందసంలో ఉంది. ఖచ్చితంగా ఈ మందసాన్ని మనం కూడా తెచ్చుకుంటే మనకి బాగుంటుంది డెవలప్మెంట్ అన్న ఆలోచనతోని దావీదు మంచిగా కొత్త పండుగ కూడా చేయించి నానా అంగవాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వాటన్నిటినీ రాజ్యంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొంచెం దూరం రాగానే నావూరు కళ్ళం దగ్గరికి రాగానే ఆ కాళ్ళు ఎడ్ల కాళ్ళు జారిపోయాయని బైబిల్లో చదివాం. అప్పుడేం జరిగిందంట మందసం కొంచెం ఒరిగినట్టు అయింది. మందసం పడిపోయి దేవన్న ఆలోచనతోనే ఉజ్జా తన చేయి చాపి పడకూడదన్న మంచి ఆలోచనతోనే చెడ్డ ఆలోచన కాదు మంచి దృక్పథంతోనే దాన్ని పట్టుకున్నాడు పడిపోయి దేవ కింద అన్న ఆలోచనతో. కానీ దానికి అక్కడ ఏం జరిగింది అంటే పర్యవసానం మరణం. దాన్ని చూసిన ప్రతి ఒక్కరికి హడలెత్తిపోయే కార్యం. అసేంద్రి చూసినా ఎవరికైనా ఏమనిపిస్తుంది అమ్మో మందసం అంటే ఏందో అనుకున్నాం కానీ మందసం ఇంత డేంజరా ఊరిన ఇది మన దగ్గర ఉండకూడదనే కదా అప్పటికప్పుడు ఈ దావీదు షిఫ్ట్ చేసిండు ఓబేదేదోము ఇంటికి. సరే నేను ఆ మాట చదివించక ముందు మీకు ముందు ఇంకొక మాట చదివించాను. రెండు పాడి ఆవులు, ఆ రెండు పాడి ఆవులు ఫిలిస్తీన్ల పాడి ఆవులు, ఇస్రాయేలీల ఆవులుగా అయ్యి ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్ల పాడి ఆవుల మీద మందసం మోపబడింది. వీటి మీద కూడా సేమ్ సీనరీ అక్కడైనా ఇక్కడైనా. అయితే ఇక్కడ పాడి ఆవులు ఆ మందసాన్ని మోసుకుంటా రాజమార్గం గుండా బయలుదేరి వెళ్ళిపోయి చివరికి అది దేవునికి బలి అర్పణగా మార్చబడ్డాయి. మందసం గమ్యానికి చేర్చబడింది. కానీ ఇక్కడ ఎడ్లు మోసినటువంటి మందసం గమ్యానికి చేర్చబడకపోగా మధ్యలో శాపం వచ్చి మరణానికి పాత్రలుగా కొంతమంది మార్చబడాల్సిన పరిస్థితి వచ్చింది. సేవ చాలా విలువైందని నేను చెప్తాను. లోకల్లో ఒక ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గం గురించి నా భారం ఉంటుంది. ఒక మినిస్టర్కి ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరి మీద ఒక అజమాయిషి ఆ భారం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని గురించిన భారం ఉంటుంది. ఒక ప్రధానమంత్రికి దేశాన్ని గురించిన భారం ఉంటుంది. కానీ ఒక దైవజనుడికే ప్రపంచమంతటిని గురించిన భారం ఉంటుంది. నా నియోజకవర్గం వర్ధిల్లాలి అని ఎమ్మెల్యే అనుకుంటాడు అంతవరకే. కానీ ఒక దైవజనుడు ఏమనుకుంటాడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి వాణి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఏసే దేవుడని ఒప్పుకోవాలి అని మనందరం కోరుకుంటారు. అలలుయా. అందుకోసం ఎమ్మెల్యేల కంటే ఎంపీల కంటే మినిస్టర్ల కంటే ముఖ్యమంత్రుల కంటే ఎవరికైతే ఆయన మన పోస్టింగ్ చాలా విలువైంది. చాలా విలువైందే కానీ చాలా ప్రమాదమైంది కూడా. కరెంట్ ఆఫీసులో పనిచేసేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ అందరికి ఉపయోగమే, కానీ ఇక్కడ ఉండేవాడు సరిగ్గా లేకపోతే ముందు ఆ కరెంటు చాక వీడి తగిలి వీడి చచ్చిపోతాడు. మన కరెంటు స్టేషన్లో ఉండేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్న సేవకులంగా ఉన్న మనందరం జాగ్రత్త లేని వారంగా మనము ఉంటే ముందే మనం ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ రెండు విషయాలు చూడండి. మనసం మన మీద మోపబడింది, అది మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం అయ్యని మీకు తెలిసిన విషయాలు. ఇప్పుడు మందసాన్ని మోసుకుంటా ఈ సేవా భారాన్ని మోసుకుంటా ఆవులు గమ్యానికి చేరాయా ఎడ్లు గమ్యానికి చేరాయా? ఆవులే చేరాయి, ఎడ్లు జారలేకపోయాయి. ఎడ్ల కాలు ఏమైందంట? జారింది. ఆవుల కాలు జారలేదే, కారణం ఏంటి? వీటి కాలు ఎందుకు జారాయి? వాటి కాలు ఎందుకు జారలేదు? సేవకులంగా మన సేవ దేదీప్యమానంగా ఉండాలి అంటే, మన సేవ అందరికి నడిపించబడాలి అంటే, మన సేవ సంపూర్ణపరచబడాలంటే మధ్యలో ఎటువంటి అనర్థాలు జరగకుండా ఒక మహిమకరమైన ముగింపు కలిగినటువంటి పరిచర్యను ఈ తరంలో మన ప్రభు కొరకు చేయాలి అంటే మనము మన జీవితంలో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది మనము ఎద్దులుగా ఉండకూడదు, ఆవులుగా మార్చబడాలి. హల్లెలూయా అని చెబుదామా? కొంచెం బిగ్గరగా చెప్పండి. ఏ మాట అయినా నాదే, ముందు నాదే, ముందు నాకు పడ్డాకే మీ దాకొచ్చింది. మరల మరల చెప్తున్నాను అందరికంటే చిన్నోడిని, కానీ దేవుని భారం సేవను గురించిన భారం నా గుండెలో చాలా వేదన అండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఒక భారం ఉంటుంది, దానికోసం ఎంతమంది నేను చంపేస్తాడు ఏమైనా చేస్తాడు, ఆయనకు ఒక భారం ఆ సీటు కాపాడాలని. దేవుని రాజ్యంలో దేవుని ప్రజలకి ఒక సింహాసనాన్ని కాపాడాలన్న భారం దేవుని సేవకులుగా మనకి లేకపోతే మనం కాలయాపం చేసే సేవకులుగానే మిగిలిపోతాం తప్ప చరిత్రలో మన గురించి ఒక్క ముక్క కూడా రాయటానికి వీల్లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన దిగజారిపోయిన పరిస్థితిలో మన జీవితం మిగిలిపోవాల్సి వస్తుంది అనేది చాలా వేదన.
మన యేసే గురించి చెప్పేటప్పుడు యేసే స్వభావాలు మనకు కనపడాలి. నేను ఎన్నో సేవకుల మీటింగ్లలో మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పకుండా ఎక్కడ ప్రసంగం చేయను. మీకు చెప్తున్నాను, కొబ్బరి నూనె యాడ్ ఇచ్చేవాడికి ముందు తలక మీద జుట్టు ఉండాలి. జుట్టు లేకుండా కొబ్బరి నూనె యాడ్ ఇస్తే ఎవరు ఆ కొబ్బరి నూనె వాడు? షాంపూ యాడ్ ఇచ్చేవాడైనా అంతే, జుట్టు ఉంటేనే మంచిది. నల్లగా ఉన్నోళ్ళు ఈ పాన్స్ పౌడర్ వాడండి, ఈ క్రీమ్ వాడండి అని గనక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాడు జన్మలు పూసుకోడు. పూసుకోబట్టే నా నాయన ఇంత తప్పాల చెక్కలాగా అయింది అని నన్ను అనుకుంటారు. బట్టతలు ఉన్నాడు షాంపూ ఆడిస్తే ఎవడన్నా పూసుకుంటాడా? అందుకోసమైనా ఉన్నదంతా ఆల్ క్లియర్ అయింది, ఆల్ క్లియర్ షాంపూతో క్లియర్ అయిపోయిందా అని నన్ను అనుకుంటారు. నేనేమంటానంటే, ఒక వస్తువుని అడ్వర్టైజ్ చేసేవాడు ముందు దానికి తగ్గట్టుగా దాని ప్రభావం మన మీద కనపరచబడినట్లుగా దాన్ని వాడబట్టి వ్యక్తి ఇట్లున్నాడు అన్న సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి నిలబడితే ఆ కంపెనీకి చాలా లాభాలు అవుతాయి. అది ఎంత నిజమో, ఏసయ్య పరిశుద్ధుడు గనక మనలో పరిశుద్ధత, ఏసయ్య తగ్గింపు కలిగిన వాడు గనక మనలో తగ్గింపు, ఏసయ్య ఉదయమంతా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థన చేసేవాడు గనక మనలో ప్రార్థన జీవితం, ఉదయమంతా పరిచర్య చేయాలనే భారం, ఈ స్వభావాలన్నీ మనము కలిగి దేవుని పని చేసినప్పుడే మనం చేసే సేవ పండుతుంది. ప్రజలందరి హృదయాలలోనికి మన మాటలు చొచ్చుకొనిపోయి వాళ్ళు పశ్చాత్తాపాలను నడిపించబడి వాళ్ళు ప్రభు వైపు తిప్పబడతారు. హల్లెలూయా అని చెబుదామా? అందుకోసం మనము ముందు చెప్పేవారిగా నేనుండక నేను చేసే వ్యక్తిగా మార్చబడాలి అనేది నా యొక్క హృదయ అభిలాష. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సేవ సంపూర్ణంగా జరగాలి అని మీరు ఎంతమందికి ఉందంటే అందరు ఆశపడుతుంటారు. నా సేవ మహిమకరంగా ముగించబడాలి అని మీరు ఎంతమంది కోరుకుంటున్నారంటే వీళ్ళు అందరూ ఈ విషయానికి మొగ్గు చూపుతారు. అవును, నా సేవ సంపూర్ణంగా ముగించబడాలి, నా సేవ అందరికీ నడిపించబడాలి. ఈ కోరిక ప్రతి ఒక్కరి హృదయాలలో మిగిలిపోయి ఉంటుంది. కానీ బాధకరమైన విషయం ఏంటిది అంటే చాలా మంది సేవ మధ్యలోనే తొట్టిల్లిపోతుంది, అడుగులు తడబడిపోతున్నాయి, ఆ సేవ ముందుకు నడిపించబడట్లేదు. మీద మోపబడిన మందసం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పరిస్థితిని బట్టి ఆ మందసం ఒరిగిపోతుంది, నేలపాలైపోయేటట్లుగా అవమానకరమైన పరిస్థితిలో సేవ మిగిలిపోతున్నాయి. చాలా సేవలను మనం చూస్తున్నాం ఈ కాలంలో. నేను ఒక్క మాట మీ అందరికీ చెప్తాను, మన మీద నమ్మి దేవుడి మందసాన్ని పెట్టాడు. మన జీవితాల్లో ప్రాణమే పోవాలి కానీ మందసం దేవుడు ఎట్లయితే ఏ ఆలోచనతోనైతే ఏ ఉద్దేశంతోనైతే మోపాడో అదే ఉద్దేశంతోనే మన ప్రాణం పోయేదాకా ఆ మందసం మిగిలిపోవాలి. ఎక్కడైతే ఉంచాలని కోరుకున్నాడో ఆ మందసం ఇంచు కదలకుండా అక్కడే మోపబడాలి. అటు ఇదు కదలాడేటువంటి వ్యక్తులంగా మనం ఉండకుండా బహు జాగ్రత్త కలిగినటువంటి సేవకులంగా అద్దరికి గమ్యానికి ఈ సేవను మనందరము ముందుకి నడిపించుదము గాక. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా సేవ సంపూర్ణం అవ్వాలి అంటే అది ఎద్దుల వల్ల ఏ పని కాదు, ఆవుల వల్లే ఆ పని అవుతుంది. ఎందుకని నేను ఆ మాట అన్నానంటే, సేవకులనేంటి ఎద్దులతోని ఆవులతో పోల్చుతున్నాడు అని మీరు అన్యదా భావించగా కొంచెం నాతో పాటు ఈ పూట మీరు రండి, మీ కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు నేను తెలియజేస్తాను. నేను అక్కడ ఆ మాట అంటానికి గల ఆంతర్యం ఏంటిది అంటే, ఎద్దులకి కనే స్వభావం ఉండదు, ఎద్దులకి గర్భం దాల్చే స్వభావం ఉండదు, ఎద్దులకి ప్రసవ వేదన పడే స్వభావం ఉండదు. కానీ ఆవుకి ప్రసవ వేదన పడాలి. మన భర్త అయిన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త, మనకి శిరస్సు మన తండ్రి, ఆయనతో కలిస్తేనే ఆయన కలయికతోనే సేవ అయినా సహవాసమైనా ఆత్మీయ జీవితమైనా అది వృద్ధిలోనికి నడిపించబడుతుంది. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తేనే సంతానం అంట. మరి ఒక సేవకుడు ఏ సేతను కలవకపోతే ఆత్మలెక్కను చదువుతారు. ఎద్దులైతే పనికిరావు సేవకి. ఎద్దు స్వభావం కలిగిన సేవకులంగా మనం ఉంటే మన సేవ ఫలభరితంగా మార్చబడదు. అది ఎన్నెస్ పాలనే వాడి సేవ అయినా ఇంకెవరి సేవ అయినా మన సేవ సఫలీకృతం అవ్వాలి అంటే మనము ఆవుల లాంటి వారముగా మార్చబడదు. ఒక ఆవు ఏ విధంగా అయితే ప్రసవ వేదనలో ఇవి పాడి ఆవులు అని రాసింది మీ బైబిల్లో, మీరు తర్వాత చూడండి. పాడి ఆవులు అంటే ఆల్రెడీ అవి పిల్లల్ని కన్నాయి, పిల్లలకి పాలు కూడా ఇస్తున్నాయి, ఫీడ్ చేస్తున్నాయి. అంటే వీటికి ప్రసవేదన నొప్పి తెలుసంటారా? ఆ నొప్పులు, ఆ బాధ, ఆ ఇబ్బంది,
అన్ని నొప్పులు పడు నొప్పులు పడి కన్న తల్లి ఖచ్చితంగా ఆ మనసాన్ని గమ్యానికి చేర్చే విధంగా జాగ్రత్తతోనే ముందుకు నడిపించబడతాడు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే, ఈ కాలంలో అందరికీ ఎట్లయితే పిల్లల్ని కంటం ఇష్టం లేకుండా, పిల్లల్ని కనేటప్పుడు ఫ్రీ డెలివరీ కాకుండా ఆపరేషన్లు చేయించుకొని యువతలు పడదామని ఎట్ట చూస్తున్నారో, సేవ కూడా అంతే అయిపోయింది. సేవలో కూడా కష్టపడేది ప్రయాసపడేది లేదు. నా తండ్రి సమ్మానులు ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ శరీరాలు కూడా దేవుని శరీరంలో కష్టపడ్డాయి అని నేను నమ్ముతున్నాను. కేవలం నా తండ్రి మాత్రమే కాదు, ఆ దినాల్లో మీకు తిండి ఉందో లేదో నాకు తెలియదు. ఆ రోజున గుడిసెలలో మీరు సేవలు ప్రారంభించిన రోజులు నాకు తెలుసు. అద్దెలు కిరాయిలకి ఇల్లులు దొరక్క మీరు అక్కడ ప్రార్థనలు పెడుతుంటే ఆ ఇల్లు ఇంటి ఓనర్లు ఒప్పుకోక వాళ్ళు ఒప్పుకున్న వచ్చే విశ్వాసులు కొంతమంది పొల్లలేసి మన విశ్వాసులు కాకపోయినా ఇంకొకళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళే వ్యతిరేకతలు మన మీదకి తీసుకొని వచ్చి అసలు ఎన్ని ఆదివారాలు మనం కుమిలిపోయామో మనందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కన్న విశ్వాసులు మనం చనిపోయేదాకా వాళ్ళు దేవుని రాకడ పర్యంతం స్థిరమైన విశ్వాసులుగా మార్చబడతారు. ఇప్పుడు సేవ సంపూర్ణంగా జరగాలి అంటే సేవకుడు కనేవానిగా మార్చబడాలి, ప్రసవ వేదన కలిగిన వ్యక్తిగా మార్చబడాలి, కష్టపడే వ్యక్తిగా మార్చబడాలి, నొప్పులను అనుభవించే వ్యక్తిగా మార్చబడాలి, బాధ పెట్టే వ్యక్తిగా కాదు బాధపడే వ్యక్తులంగా మనందరం నడిపించబడాలి. ఆ బాధ ఆ భారం మన గుండెలో కలిగినప్పుడు తప్పక ఒక దినాన దేవుడు నీ కడుపుని నీ సేవను కూడా దేవుడు ఆశీర్వదించి నిశ్చయంగా నిన్ను కూడా అనేక జనాంగములకు తండ్రిగా ఒకరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతాడు. కానీ మన జీవితంలో ఏ సైతానే కలిసి ఉండవు, పిల్లలు ఎక్కడ చూస్తారు, ఏ సైతానే సహవాసం లేదు సేవకులంగా నాకు మనకి, ఏ సైతం సహవాసం కలగకుండా పిల్లలు ఎక్కడి నుంచి అండి మనకి పుట్టేది. ఆయనతో కలిసి జీవిస్తే ఎవడు నా ఎందు నిలిచి ఇందులో, నేను ఎవరిని ఎవరి ఎందు నిలిచి ఇందులో వాడే బహుగా ఫలిస్తాడు. ఇది విశ్వాసం కోసం మనం చెప్పుకునే మాట. కానీ మన ముందు దేవుళ్ళు నిలబడే అనుభవాలు మనకున్నాయా? మనం దేవుడి కొరకు ప్రయాసపడే అనుభవాలు మనకున్నాయా? ప్రార్థనలో గడిపే అనుభవాలు మనకున్నాయా? కడుపుగార్చుకునే అనుభవాలు మనకున్నాయా? ఎప్పుడైనా ఒక సేవకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, సేవకులని ప్రతి ఒక్కరు కష్టపడతారు, నేను ఎవరిని తక్కువ చేసి ఆ మాట అనట్లేదు, కానీ కష్టపడటం వేరు ప్రయాసపడటం వేరు, ప్రసవ నొప్పులు అనుభవించటం వేరు. ఆ ప్రసవించేటప్పుడు చచ్చిపోతుందో బతుకుతుందో కూడా అర్థం కాదట. ఆ స్త్రీలకు బాగా తెలుస్తుంది, తర్వాత సేవకులకే బాగా తెలిసింది. ఒక విశ్వాసి రక్షించబడే క్రమంలో చాలామంది సేవకులు చనిపోవట్లేదా? విశ్వాసి ప్రభువైపు తిప్పే క్రమంలో ఎంతమంది వారి భార్యలను వాళ్ళ కుటుంబాలని వాళ్ళ జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? నా ప్రాణమైన పర్వాలేదు ఒక్కలనైనా నేను ప్రభు కొరకు సంపాదించాలి. దీన్ని ప్రసవ వేదన అంటారు. ప్రసవ వేదన అనుభవించేటప్పుడు ప్రాణాలు పోతుంటాయి, ఏమవుతుందో తెలియదు, రక్తమంతా పోతుంటది, బలహీనం అవుతుంటాము, నడవాలా ఓపికండదు, తినటానికి ఓపికండదు, ఓపిక లేని పరిస్థితులు చాలా వస్తాయి, నిలబడలేని పరిస్థితులు వస్తాయి, ఆ నొప్పును భరించలేని పరిస్థితులు వస్తాయి, సావా రేవా అన్నట్లుంటది సేవ అంటే. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నేను నా యేసుతో కలిసి ప్రయాణాన్ని చేస్తున్నాను కనుక ఆయన నాకు ఇచ్చినటువంటి దర్శనం, నా గుండెలో పెట్టిన భారం, నా కడుపులోంచి దేవుడు ఒక జనాంగాన్ని చూడాలని కోరుకున్న ఆ ఉన్నతమైన సంకల్పాన్ని నేను పాడు చేసుకోకుండా చాలామంది జీవితాల్లో సేవ ప్రారంభంలో యేసు ప్రభుత్వాన్ని కలిసి ఉంటున్నారు, సేవ ప్రారంభంలో ఆత్మీయులుగా ఉంటున్నారు, సేవ ప్రారంభంలో రోషం కలిగిన సేవకులుగా ఉంటున్నారు, కొంచెం సేవ కొంచెం ఒక విశ్వాసి ఏర్పడుతున్నారు అన్న సమయానికి అజాగ్రత్త, నిర్లక్ష్యం, గర్వం, నేను ఇది అది లేని పోని చెత్త చెదారం మొత్తం వచ్చి ఒక స్త్రీ సంపూర్ణంగా ఒక బిడ్డను మోయకుండా మధ్యలోనే పిండం పడిపోతే ఎట్లుంటుందో, దాన్ని అబార్షన్ అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లా చాలామంది సేవ పడిపోయిన పిండాల్లాగా తయారైపోతుంది. విశ్వాసులు నిలబడట్లా, విశ్వాసులు పడిపోతున్నారు, విశ్వాసులు నిలకడలేని వ్యక్తులుగా మార్చబడుతున్నారు. కారణం తల్లికి జాగ్రత్త లేదు. ఎట్ట పడితే అట్ట కూర్చోకూడదామా, ఎట్ల పడితే అట్ట లేవకూడదామా? ఎందుకంటే నిండు గర్భిణి కదమ్మా, ఆమె కడుపులో
ఒక జనం ఉంది కదా, ఆమె కడుపులో ఒక శిశువు ఉంది కదా, ఆ శిశువుని కాపాడుకోవాలి అంటే పడే వస్తువులే తినాలా, చచ్చిపోయే వస్తువులు పడని వస్తువులు ఒక స్త్రీ ఆ సమయంలో తినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయొద్దని డాక్టర్లు చెప్తుంటారు, వాళ్ళంతే పోకుండా ఉంటారు. నేనేమంటానంటే ఒక సేవకునికి ప్రసవ వేదన కావాలి అంటే ముందు సేవకుడు జాగ్రత్త కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన విశ్వాసులు అంత జాగ్రత్తగా కడు వరకు కాపాడబడతారు, వాళ్ళంత సంపూర్ణులుగా మార్చబడతారు. పరిపక్వతలోనికి ఎందుకు రావట్లేదు? విశ్వాసులు అయినట్టే అయ్యారు, వచ్చినట్టే వచ్చారు, మధ్యలోనే జారారు. కారణం ఏంటి? గర్భం అందినట్టే అందుతుంది, వచ్చిన జనం వచ్చినట్టే వస్తున్నారు కానీ రాలేకపోతున్నారు. కారణం కొంతమందికి అసలు విశ్వాసమే రావట్లేదు, కొంతమందికి వచ్చినా స్థిరంగా ఉండట్లేదు. కారణం ఏంటి? నేను చాలా లోతుగా పోయి ఈ మాట మాట్లాడుతున్నాను. అల్లా తప్పగా కాలయాపన చేసుకుంటా ఏదో రకంగా సేవ చేస్తున్నా, వాళ్ళ సేవలు కూడా బాగా జరుగుతున్నాయి కదా పాస్టర్ గారు, వాళ్ళకి యేసు ప్రభుత్వాన్ని సహవాసం ఏడుంది, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు సేవే చేయట్లేదు, వాళ్ళది సేవను ఎట్టంటావు మరి నువ్వు అంటే వాళ్ళు అది చేసేది క్రమమైన సేవేనా అని మీరు వాళ్ళని చూడొద్దని చెబుతున్నాను. ఈ పూట ఎప్పుడైనా మనకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చినట్టు చూసుకుంటే మనం ఇంకా కొంచెం కష్టపడి ఉన్నతమైన కృపను బొందుకునే వ్యక్తులంగా ఆయన సన్నిధిలో మిగిలిపోయే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సున్నా మార్కులు వచ్చినాడు, ఒక మార్క్ వచ్చినట్టు చూసుకుంటే ఇద్దరు తప్పినట్టేగా, మొత్తానికి 35 రావాలా? ఆయనకి ఒకటి వచ్చింది, నీకు 2 వచ్చింది, నువ్వు ఎక్కువ కాదు, ఆయన తక్కువ కాదు, ఇద్దరు పోయిన వాళ్ళే, అందరం పోయే వాళ్ళే. అట్టుండకూడదు. మన ఉన్నతమైన దర్శనం కలిగినటువంటి సేవకులంగా ఆయన సన్నిధిలో మిగిలిపోదు గాక. నేనేమంటున్నానంటే సేవ సంపూర్ణంగా గమ్యానికి చేర్చబడాలి అంటే సేవకుడు యేసుతో కలిసి దేవునితో కలిసి గడిపే అనుభవాలు కలిగిన వ్యక్తే గనక అయితే ఆ కడుపులో నుంచి దేవుడు జనాంగాలను దేవుని ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ కలయిక అనేక విశ్వాసులకి దీవెనకరంగా మార్చబడుతుంది. ఈ కలయికలో నీ ప్రార్థన గదిలో దేవునితో గడుపుతున్నటువంటి ఈ ఇంటర్నల్ కనెక్షన్లో దేవుడు నీ సంఘంలో ఉన్నతమైన కార్యాలు అద్భుతమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటే, యేసుతో కలిసి జీవించుట అని చెప్పరా అందరూ? ఏసయ్యని కలిగి జీవించటం వేరు, ఏసయ్యను ఏసయ్యతో కలిసి జీవించటం వేరు. ఏసయ్యని కలిగి జీవించటం అంటే మా ఇంట్లో ఫ్యాన్ ఉందండి, మా ఇంట్లో లైట్ ఉందండి అంటే సుఖం లేదు. ఆ ఫ్యాను నీకు స్విచ్ చేస్తే తిరగలగాల, అది అప్పుడు నీతో ఉన్నట్టు. ఒక కారు నీకు ఉపయోగపడుతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నీతో తిరుగుతున్నట్టు, అది ఉపయోగపడుతున్నట్టు. ఏసయ్య మనం కలిగి ఉన్నాము అనగానే సుఖమే ఉంది, అవుతుంది, పనికిరాదు, కలిగి ఉన్నాను ఉందండి మాకు అంటే పేరుకి ఉంటే సరిపోయిద్దా? కాదు కదా. మనం కలిగి ఉండే వాళ్ళంగా కాకుండా ఏసయ్యతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తులంగా మనం మార్చబడదాముగా. చాలామంది ప్రయాణాలలో యేసుప్రభు ఉన్నట్ల వాళ్ళకి ధీమా అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా, మాకంతా తెలిసిన అన్న భావన నాకు తెలియదు కానీ నన్ను మన్నించండి, యేసుప్రభు వాళ్ళ అమ్మనే వాళ్ళ అయ్యనే వాళ్ళ నాయన్నే ఏసయ్య లెక్క చేయలా. ఆయన ఒక పండకి పోయాడు, మీకు తెలుసు, మీకు ఆ విషయాలన్నీ తెలియనేగావు. లూకాసు వార్త 2 అధ్యాయం ఉంది కదండి, అక్కడ ఆ పండగ ఆచరించడానికి పోయినప్పుడు ఒక దిన ప్రయాణం చేశారు. ఎవరు? యేసుప్రభు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇద్దరు యేసుప్రభుని పక్కన పెట్టి వాళ్ళ ప్రయాణాన్ని సాగించారు. ఎంత దూరం పోయింది? ఒక రోజు వరకు చేశారు. ఒక రోజు అయిన తర్వాతైనా ఒక దిన ప్రయాణం, ఎంత దూరం నడుస్తారో అంత దూరం నడిచారు. నడిచిన తర్వాత అయినా వాళ్ళకి తర్వాత వాళ్ళ ప్రయాణం ఆగిపోయిందా? మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చిందా? ఎందుకని? వాళ్ళతో యేసు లేడు. మన సేవలో ఏసయ్య మనతో ఉన్నాడా? ఏసయ్యని కలిగి కాదు, ఏసయ్యతో కలిసి ప్రయాణం చేసే సేవని మనము ఖచ్చితంగా చేయదువుగాక. ఆయన మనతో ఉంటే కలిగి ఉండటం వేరు, కలిసి పనిచేయటం వేరు అన్నాం కదా. మోషేతో ఏసయ్య ఉంటాడు, మోషే యేసుతో కలిసి సేవ చేశాడు. దేవుడితో కలిసి సేవ చేయటాన్ని బట్టి మార్గ మధ్యంలో సనిగే వాళ్ళు ఉన్నారు, మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, మార్గ మధ్యంలో వాళ్ళందరికీ ఆకలైంది, ఆకలైనప్పుడు ఆకాశంలో నుంచి మాంసం కావాలంటే పురేలు గురిపించబడ్డాయి, దాహమవుతుంది ఎండిపోతుంది గొంతంటే బండలో నుంచి నీళ్ళొచ్చాయి. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? అరణ్యంలో అని చెప్పండి. అరణ్యంలో అంటే ఏంటిది? అరణ్యంలో ఏం కనపడదు, ఒక టీ కొట్టు కనపడదు, వాటర్ బాటిల్ కొట్టు కనపడదు, సారైపోతే విధవరాలు కనపడరు,
ఎటు పట్టినా శూన్యమే. ఈ అరణ్యంలో నీకు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తాడు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తాడు, సాయంత్రం టీ, ఇంకా దాంతోపాటు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాడు, రాత్రికి మళ్ళీ భోజనం ఏర్పాటు చేస్తాడు, ఈ మార్గ మధ్యలో నేను ఆదరించడానికి ఏర్పాటు చేస్తాడు. నీకు కావాల్సిన ఆయన చూసుకోండి. ఆయన నీతో ఉంటే, ఆయన నాతో ఉంటే, ఆయనే ఉంటాడులే, ఆయనే మన ఎంబటి పడి వస్తాడు అని ఒక యేసుప్రభుని పెంపుడు కుక్కలాగా మీరు ఎప్పుడూ అనుకోమాకండి. యేసయ్య ఎప్పుడు అట్లా బలవంతంగా ఎవరితో పాటు ఉండే వ్యక్తి కాదైనా. ఆయన ఆహ్వానిస్తే తప్పక ఆయన నీతో వస్తాడు, తప్పక ఆయన మన సేవలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన సేవ సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా గమ్యానికి చేర్చబడాలంటే మొట్టమొదటిగా మనము ప్రసవ వేదన కలిగినటువంటి సేవకులంగా మార్చబడాలి. యేసయ్యతో కలిసి జీవించేటువంటి సేవ చేసే వ్యక్తులంగా ఆయన సన్నిధిలో మనము ముందుకి నడిపించబడదు గాక. ప్రాణం పోయినా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, దేవుడు నా మీద పెట్టిన ఈ మందసాన్ని నేను తప్పక మోయాలి అన్న ఆలోచన ఉన్న సేవ మహిమకరమైన సేవగా కడ వరకు మిగిలిపోతుంది. దేవుడు ఆ కృపను మనందరికి ఇచ్చును గాక. హల్లెలూయా. రెండో మాట, ఈ ఆవులకి దూడలు ఉన్నాయి. ఆ దూడలు వెనకాల అరుస్తున్నాయి, వాటి అరుపులు వినబడుతున్నాయి, వాటి కేకలు వినబడుతున్నాయి. ఇప్పుడు తల్లి కదా, ఎంతైనా రెండు తల్లులు వాటి పిల్లలు వెనకాల ఆ స్వరం, ఆ కేకలు మా అమ్మా అని అరుస్తుంటే ఈ ఆవులు వెనుదిరగకుండా ముందుకి సాగిపోయాయి. పైన మందసం ఉంది, వెనకాలేమో దూడ పిల్లలు, ఆవు పిల్లలు అరుస్తున్నాయి. వాటిని విని వెనుదిరిగితే అవి గమ్యానికి చేర్చబడలేవు, దేవునికి మహిమ రాదు, అవి వాటి సేవా జీవితాన్ని ఆ మందసం అవతల గమ్యానికి చేర్చబడదు. రెండవ ప్రాముఖ్యమైన కార్యం మన సేవలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వెనకాల ఎన్ని స్వరాలు వినబడుతున్నా మనల్ని లాగటానికి, మనల్ని బలహీనపరచడానికి ఆర్థిక ఇబ్బందులు కొంతమంది లాగుతుంటాయి. కొన్ని పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా పరిస్థితులుగా మార్చబడి నీకెన్నో స్వరాలు వినబడతా ఉంటాయి. నీతో సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడివే నడవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని నెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ ఆప్యాయతలు, అనురాగాలన్నీ సేవలో చంపుకొని కన్న పిల్లలు, దూడ పిల్లలు అరుస్తున్నా ఇవి ముందుకు నడిపించబడటానికి ఏకైక కారణం అవి సమర్పణ కలిగిన ఆవులు కనుక. హల్లెలూయా చెబుదామా. రెండోది, నా ప్రియమైన దైవజనులారా, మన సేవలో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో సమర్పణ కలిగినటువంటి సేవ చేసేటువంటి బిడ్డలంగా మనందరం ఆయన సన్నిధిలో మిగిలిపోదము గాక. అవి వేటి ద్వారా డిస్టర్బ్ అవ్వలేదు, అవి ఎంత గట్టిగా అరుస్తున్నా, ఆ కేకలు భయంకరంగా పెడుతున్నా, ఆ స్వరాన్ని బట్టి వెనుదిరిగిన ఆవులు కావు, కాలు జారిపోయిన ఆవులు కావు, ఇక దాన్నే ఇక వద్దులే అనుకున్న ఆవులు కావు. ఏ ఆవులు అంటే సమర్పణ కలిగిన ఆవులు. వెనకాల ఎన్ని వినబడుతున్నా మా మీద మోపబడిన ఈ మందస్సాన్ని గమ్యానికి చేర్చడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడన్న సమర్పణ ఆవుల్లో ఉంది కనుక ఆ సేవ గమ్యానికి చేర్చబడింది. మన సేవలు, మన పరిచర్యలు గమ్యానికి చేర్చబడటానికి రెండవ ప్రాముఖ్యమైన కార్యం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము సమర్పణ కలిగిన బిడ్డలంగా మార్చబడదు గాక. అవసరాలు ఉంటుంటాయి, మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, మనం మనుషులేం కదా, మనకి పట్టుంది, మనకు ఆకలి అవుతుంది, మనకి వస్త్రం అవసరం అవుతుంది, మనకి ధనం అవసరం అవుతూ ఉంటుంది, మనకి ఇబ్బందులు, మనకి ఆర్థికంగా, మానసికంగా ఎన్నో రకాలుగా మన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కానీ నువ్వు దూడల స్వరం వినే వ్యక్తిగా ఉండకుండా మందసం మీద ఉన్నది అన్న ఆలోచన కలిగిన వ్యక్తిగా నువ్వు దేవుని పని చేయగలిగితే నీ పరిచర్యని దేవుడు సంపూర్ణంగా గమ్యానికి నడిపించబోతున్నాడు. అందరు చెప్పండి గట్టిగా. మీకు వెనకాల మీకు దూడల స్వరాలు ఏమి వినబడట్లేదా? మిమ్మల్ని లాగే లేవంటారా? ఎవరిని, ఎవరికైనా వెనకాల దూడల స్వరాలు వినబడతాయో వినపడవు మనకి తెలియదు, కానీ సేవకులకు మాత్రం ఎక్కువ దూడలు ఉంటాయి కేకేయటానికి ముందుకు పోకుండా. చాలా ఆటంకాలు, చాలా ఇబ్బందులు, కన్న పేగును కూడా తెంచుకొని సేవ చేసే పరిస్థితులు వస్తుంటాయి మనకి. మాకు భయంకరమైన జ్వరం వస్తే చచ్చిపోయేటట్టుంటే మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి సేవకు పోయేవాడు.
రాత్రి మా అమ్మగారితో చెప్పిపోయేవాడు, అమ్మా బతుకుంటేనేమో రేపు వచ్చి చూద్దాము, లేకపోతే రేపు వచ్చి ఇక దానం చేయటం పిల్లల్ని, నేను దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తాడమ్మా, ఏం పర్వాలేదు, మనం అట్లా ఉండకూడదు, మన ఇంటికి పరిమితమైన వ్యక్తులంగా మనం మార్చబడాలి. నేను డాక్టర్నా, నేను నేనేం చేస్తాను, మీతో పాటు కలిసి నేను ఆడవటమే కదా. అదేదో ఒక వ్యక్తికి మన స్వార్థ ప్రకటన చేస్తే దేవుడే పరమ వైద్యుడిగా వచ్చి మన పిల్లల్ని ముట్టి స్వస్థపరుస్తాడు అన్న మాటలు, ఆ త్యాగాన్ని బట్టి దేవుడు ఈ రోజున మా పరిచర్యను సంపూర్ణంగా ఆశీర్వదించాడు. అని చెబుదామా? వెనకాల దూడల స్వరాన్ని పట్టించుకోకూడదు. పిల్లల ఆర్థిక ఇబ్బందుల సమస్యల నీ హృదయంలో ఎంతో గాయం, ఎంతో ఇబ్బంది, నీ సేవ ముందుకు పడకుండా కొన్ని చేస్తున్నాయి. నీ మీద మోపబడిన మందసం గమ్యానికి చేర్చబడకూడదు అనేది అపవాది గడ ఆలోచన. దానికి నీ అడుగులు తడబడేటట్టు మరే ఎద్దుల కాళ్ళు జారాయి అని మనం చదివాం కదండి. ఎద్దుల కాళ్ళు అసలు ఎందుకు జారాయి? వాటికి ఒక జాగ్రత్త లేదు, అవి ఆ మార్గంలో చూసుకుంటూ నడుస్తున్నట్లుగా మనకు కనపడలేదు. వాటికి అజాగ్రత్త ఏమో, ఆ యావేందిలే అన్నట్టుగా పోతున్నాయేమో. కానీ యావులు వెనకాల దూడల స్వరం వినబడుతున్నా, వాటి కాలు జారలేదు, మందసం బండి మీద నుంచి జారలేదు, ఆగలేదు. మందసం ఎట్లయితే మోపబడిందో అది స్థిరముగా మోపబడి మిగిలిపోయింది, అవి గమ్యానికి చేర్చబడ్డాయి. మన సేవలో జరగాల్సిన రెండవ అద్భుతమైన కార్యం మనము సమర్పణ కలిగిన వ్యక్తులంగా మార్చబడతాముగాక. తిండిలో సమర్పణ, నిద్రలో సమర్పణ, వస్త్రంలో సమర్పణ, మాటలలో సమర్పణ, చూపులో సమర్పణ, మన జీవితమే ఒక సమర్పణగా ఆయన సన్నిధిలో మిగిలిపోవాలి. అన్నిటిలో ఒక సమర్పణ మనలో ప్రజలందరూ కనపరచబడులాగా, ప్రజలందరూ వ్యక్తపరిచేటట్లుగా, ప్రజలందరూ గుర్తిరుగులాగా దేవుని సేవకులంగా మనందరం ఈ తరంలో మిగిలిపోదాం గాక. వెనకాల ఎన్నైనా వినపడియండి, నిన్ను ఎన్ని వెనక్కి లాగుతున్నా, సేవలో ఏ ఇబ్బందుల ద్వారా నువ్వు వెనకడుగేయాలని చూస్తున్నావేమో. ఒకవేళ ఈ మాట దేవుడు ఎందుకని మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. సేవలో మీరు అసలు ఈ సేవ నేను ఎట్లా చేయాలి, ఈ సేవలో నేను ఎంతకు ముందుకు పోవాలి, నాకు అన్ని ఆటంకాలు ఉన్నాయి ఏమో. ఎంతో కన్నీరు కలిసి ప్రార్థన చేస్తున్నాను, యథార్థంగా ఉంటున్నాను, ఒక ఆత్మ రావట్లేదు, కిరాయి కట్టుకోలేకపోతున్నాను, తినడానికి తిండి సరే అది లేకపోతే మా పర్వాలేదులే, నాకైనా అన్నిటికీ ఓర్చుకొని నేను దేవుని సేవ చేస్తున్నాను, కానీ ఆత్మలే నాకు కావాల్సింది, ఆత్మలు కదా. ఉత్తుత సంఘాలకి అసలు ఆయనకు వాక్యం చెప్పడం రాదు, దర్శనం ఉండదు, ఏమి లేదు ఏమి లేదు అట్ట అంట వాళ్ళ దగ్గర గుట్టలు గుట్టలు పోతుంటారు. మరి నా దగ్గర ఏంటి సంగతి, నేను ఉపవాసాలు ఉంటా, శరీరాన్ని నలగొట్టుకుంటా ఉంటా, ప్రతిష్ట అంట, త్యాగం అంట, ఉపవాసం అంట, ఉపవాసం ఉపవాసం ఉపవాసం, ఉపవాసంతోనే నా సగం జీవితం ఈ ప్రయాణం అంతా ఉపవాసంతోనే అయిపోతుంది. మరి ఎట్లా అయినా నా దగ్గర ఆత్మలేవి. ఒకవేళ ఈ కారణాలన్నిటి చేత నువ్వు వెనక్కి లాగబడుతున్నావేమో, వాటిని నువ్వు పట్టించుకోకుండా నీ మీద మోపబడిన మందస్సని నువ్వు నమ్మకంగా మోసుకుంటూ పో. అరిసి అరుస్తున్నా, నీ బంధకాలు ఎన్నైనా నిన్ను పట్టుకొని వెనక్కి లాగుతున్నాను. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఈ లౌకికమైన బంధాలు ఏమి నిన్ను లాగినా నువ్వు ముందుకి కొనసాగే సేవకునిగా మార్చబడితే దేవుడు తప్పక నిన్ను గమ్యాన్ని చేర్చడానికి ఇష్టపడుతున్నాయన్నమాట. అల్లెలు చెబుదాం అందరం గట్టిగా. మనం వెనుదిరిగే వ్యక్తులంగా ఉండకూడదు, వెనకాడే వెనకంజ వేసే వ్యక్తులంగా సేవకులంగా మనం ఉండకూడదు. చావా లేవా, మరణమైనా జీవమైనా ఏదైనా కానీ ఒక్కసారి దేవుడితో తీర్మానం చేసుకున్నాం, మందసం మీద పెట్టుకున్నాం, మోసుకుంటే అలా ఏమైనా కానీ మనకి మనతో ఉన్నవాళ్ళు సహకరించినా సహకరించకపోయినా ఎవరు మన ఏ విధంగా అర్థం చేసుకున్నా మనం మాత్రం దేవుడు మన మీద పెట్టినటువంటి ఆ నమ్మకాన్ని ఆ మందసాన్ని మనము గమ్యము యొద్దకు నడిపించబడే అంతవరకు ఓపిక కలిగిన వ్యక్తులంగా మార్చబడదుగాక, తీవ్రత కలిగిన వ్యక్తులంగా మార్చబడదుగాక, సహనము కలిగిన వ్యక్తులంగా మార్చబడదుగాక. అసహనానికి ఎప్పుడు గురి కాకూడదు సేవకులంగా మనం, ఎప్పుడు అబ్బా ఇట్లనా అన్న ఆలోచనలు మనలోనికి రానియకుండా దేవుని కృపలో మనందరం ముందుకి నడిపించబడదుగాక. మూడవ కార్యం, ఈ సేవ సంపూర్ణంగా ముగించబడటానికి మూడో కార్యం, వాటికి రౌతు లేడు, నడిపించే రౌతు లేడు. నడిపించే రౌతు లేకపోయినా అవి రాజమార్గం కూడా కొనసాగించబడలేకపోయాయి. హల్లెలూయా అని చెప్పరా, కొంచెం బిగ్గరగా చెప్పరా. అంటే వాటి కాలు జారేది ఉండదు, నడిపించే వాళ్ళు ఉండరు, అయినప్పటికీ కూడా
అవి ఎక్కడ తట్టిల్లిపోకుండా, ఎక్కడ వాటి అడుగులు తడబడకుండా ముందుకు నడిపించబడిన ఏకైక కారణం ఏంటిది అంటే, ఈ లౌకికమైన అధికారానికి అప్పగించుకున్న ఎద్దులేమో కాలు జారాయి, దైవికమైన అధికారానికి అప్పగించుకున్న ఆవులు గమ్యానికి చేర్చబడ్డాయి. ఉజ్జా అక్కడ ఉన్నారు, వాటిని నడిపించడానికి ఎద్దుల్ని నడిపించాలనుకున్నారు, కానీ ఆవుల్ని పాడి ఆవుల బండిని నడిపించడానికి ఆ రౌతు, వీటి రౌతు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నడిపింపుకి దేవుని అధికారానికి అప్పగించుకొని నడిపించబడిన సేవ గమ్యానికి చేర్చబడుతుంది. ఆయన నడిపింపు దీవెనకరమైన నడిపింపుగా మార్చబడుతుంది. మీకు చిన్న విషయం చెప్తాను, నోవహుని దేవుడు ఓడ చేయమని చెప్పాడు, ఓడకి మూడంతస్తులు అన్నాడు, హరలు పెట్టాలన్నాడు, కిటికీలు అన్నాడు, అన్నీ ఓకే బాగానే ఉంది, కానీ దానికి స్టీరింగ్ ఒకటే చెప్పలా. నేను సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు అన్నీ ఉన్నాయి కనుక దానికి స్టీరింగ్ లేదంటే ఒక విశ్వాసం అనేది మర్చిపోయిండ, ఏసఐ మర్చిపోయిండు, ఏసఐ మర్చిపోవాల, ఏసయ్యే నడిపిద్దాం అనుకుని స్టీరింగ్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఒక ఓడే ప్రళయం నుంచి కనిపి బయటపడాలి, ప్రళయం నుంచి కాపాడబడాలి అంటేనే ఓడ స్టీరింగ్ ఏసఐ తీసుకుంటే, మన ఓడలు మన సేవ సంఘం అనే ఈ ఓడ దేవుని ద్వారా దేవుని ఆలోచన ద్వారా దేవుని చిత్తానుసారంగా నడిపించబడితే ఈ సేవ సంపూర్ణంగా ముగించబడుతుంది. ఈ మనుషులకి రాజకీయ నాయకులకి వాళ్ళకి వీళ్ళకి అప్పగించుకుంటే సేవని మాత్రం ఇక మనకి ఇక దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు, ఇక అంతే సంగతులు, ఇక ఏమి లేదు, ఇక వాళ్ళకి మనం దేవుని ఎదుట గడగడ వణుకుచు అనే వాక్యాన్ని ఇక రాజకీయ నాయకుడికి గడగడ వణుకుచు అని రాసుకోవాలి. ఇంకా వాళ్ళకు వణకటం, వాళ్ళకి భయపడటం, వాళ్ళకి దండం దశకాలు పెట్టడం అంటే అధికారుల్ని పెద్దలని అగౌరవపరచాలి అనేది నా ఉద్దేశం కాదు. వాళ్ళ నాయకులే నేను కాదన్ను, కానీ వాళ్ళకంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఒక సేవకుని పెట్టాడు. అల్లెలూయా అని చెప్పండి. మనం వాళ్ళ దగ్గర పోయి దేహి అని ఒక ఎమ్మెల్యేని బతివిలాడే దానికంటే దేవుణ్ణి బతివిలాడటం చాలా అద్భుతమైన విషయం. అది అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమైంది, అనుభవం లేని వాళ్ళకి అపార్థంగా ఉంటుంది. నన్ను చూస్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపించింది, అయినా పెద్ద పర్వాలేదు, కానీ చెప్తున్నా. అనుభవం ఉందనుకోండి, అరే దేవుని పాదాల దగ్గర నేను గడపాలా, నేను దేవుని పాదాల దగ్గర గోజాడాలా అన్న ఆలోచన కలిగిన వాడికి పర్లోకం నుంచి హెవెన్లీ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవుతుంటాయి లోన్లు కానీ, అన్ని స్కీములు అన్ని అద్భుతంగా ఉంటాయి. మామూలుగా కాదు, ఒక పిండి రెండే రెండు రొట్టెలకు సరిపడ పిండి, దానికి సరిపడ నూనె, అది ఉబికింది, అది ఓట అని అంటే దాని అర్థమైంది, అది పొంగి పొరలలా, ఎన్నిసార్లు దీ నువ్వు పిండిని, దాంట్లో ఎన్నిసార్లు నువ్వు తీసినా మళ్ళా రెండే రెండు రొట్టెలు సరిపడి పిండి ఉంటుంది. నూనెను ఎన్నిసార్లు నువ్వు వండుకున్నా మళ్ళా దానికి సరిపడి నూనె ఉంటుంది. నీ దగ్గర గోడౌన్లకు సరిపడ ధాన్యం ఉండదు సేవలో. అదే ఆశీర్వాదం యాడదే గారు, ఏది దీవెన, అదే బండి, అదే సిటీ హండ్రెడ్ నడుపుతున్నా అంటున్నావు అయ్య గారు. అయ్యా నేను అన్నాను సిటీ హండ్రెడ్ శతకులు అన్ని చచ్చిపోయినాయి అయ్యా, నీ బండి మాత్రం బతికే ఉంది, ఆ పిండి పిసుకు తొట్టి నూనె బుడ్డి నీ బండిలో కూడా ఓరుతుందని చెప్పిన. అంటే ఆయనకి ఏంటంటే, ఆయనకి ఓటంటే ఎట్లంటే ఉపకాలిక, ఉబ్బికితే బయటకు పోయింది, అది నీళ్ళు నిలబడాలి అంటే లోపల ఉబ్బితే చాలు, అది దీవెనకరంగా మిగిలిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దైవజనులారా, ఒకటి మనము పాడి ఆవులంగా మార్చబడాలి. ఆవులంగా ఉంటేనే మనము పాడి ఆవులంగా మార్చబడితే, ప్రసవేదన కలిగిన ఆవులంగా మనం ఉంటేనే మనము మందస్సాన్ని గమ్యానికి చేర్చగలం. మనం ఎద్దులంగా ఉంటే గమ్యానికి మందస్సాన్ని చేర్చలేము, చేరలేము, మనము పోలేము మందస్సాన్ని తీసుకెళ్ళలేము. రెండు, సమర్పణ కలిగి ఉంటేనే, అన్ని విషయాలలో సమర్పణ కలిగిన వ్యక్తులంగా ఉంటేనే ఏమైందిలే ఈ పూట తిండి లేకపోయినా పర్వాలేదు. ఈ వారం అదేందో మీరు ఎప్పుడైనా ఒకటి చూడండి, మనుషుల మీద ఆధారపడిన సేవ మనకు అప్పుడప్పుడు కొన్ని దెబ్బలు తగిలి ఉంటాయి సేవలు. ఎట్లంటే ఒక మాట చెప్తా, మనకి దశభాగాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సంఘంలో, నెలకు వచ్చేసరికి ఏదో ఒక అవసరం వచ్చి మన మీద కూర్చుంటుంది, ఆ అవసరం కోసం మనం ఖచ్చితంగా ఎదురు చూస్తుంటాం, అయ్యా ఈ అవసరం ఎట చేయాలా అని అనగానే మనకి వెంటనే దశభాగం ఇచ్చే ఒక సిస్టర్ గారు బ్రదర్ గుర్తొస్తాడు. అయ్యా 1వ తారీఖు 2వ తారీఖు రాగానే, మొదటి ఆదివారం రాగానే ఆ బ్రదర్ అవుతారుగా చర్చికి, ఇబ్బంది ఏముంది వాళ్ళు దశభాగం ఇస్తారు కదా, ఇంకా వాటిని అటు కట్టేసుకోవచ్చులే అనుకోండి. అద్భుతమైన అమోఘమైన కార్యం ఏంటిదంటే, ఆ పూటకి ఆయనకి ఏం పుట్టిద్ది ఏం ఆలోచించింది ఏం అర్థం కాదు, కానీ ప్రతి నెల ఇచ్చే మనిషి ఆ పూట ఆపుతాడు.
ఒకరోజు ముందిచ్చే మనిషి ఒక 10 రోజులు ఎడకాలకి ఎత్తుంటాడు. మన కళ్ళు ఇంక ఆయన మీదే ఉంటే ఇంకా దేవుడిచ్చుకుంటాడు అంటే అదే మన కళ్ళు దేవుని మీద అంటే ఆయన ఇయ్యకపోతే ఒక పేదాన్ని తీసుకొని ఉత్తి పుణ్యానికి కానికిచ్చి అయ్యా నేను ఎప్పుడో కానికి అనుకున్నా అది ఇప్పుడు ఇయ్యాలనిపించింది అని మన అవసరం తీరటానికి ఒక కాకిలాగా ఆమెను పంపిస్తాడు దేవుని. అంటే నేనేమంటున్నానంటే సంఘంలో సేవలో మన సేవ గమ్యానికి చేర్చబడటానికి మనము దేవుని చిత్తానికి అప్పగించుకొని చేసే సేవ మహిమకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి అప్పగించుకుందాం, దేవుని చిత్తానికి అప్పగిద్దాం, ఆయన నడిపింపులోనికి నడిపించబడదాం. సేవ సంఘం విశ్వాసి ప్రతిది దేవుని మీద ఆధారపడితే మన సేవలో మహిమ కార్యాలను అనుభవించడానికి మనము సిద్ధంగా ఉండాల్సిందే. ఇక ఆయన నడిపిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒక మంచి సీనియర్ డ్రైవరు మన పక్కనే ఉంటే ఆయన్ని కాదని ఇప్పుడిప్పుడు నడిపించేవాళ్ళం మనం, మనం పక్కన నడిపిస్తూ ఉంటే అది మనకి ఎంత ప్రమాదం, ఎంత అలసట, ఎంత ఇసుకు. పక్కన మంచి డ్రైవర్ ఉన్నాడు, ఆయన నడిపించుకోవడానికి నువ్వు పెట్టుకోవచ్చుగా. పక్కనే ఉంటే నువ్వేమంటున్నావు, నేను నడిపిస్తూ ఉంటా కానీ నువ్వు సలహాలు ఇస్తూ ఉండా. బ్రేక్ కొట్టంటే ఒకేసారి బ్రేక్ కొడితే మనమే పోయి ఆ స్టీరింగ్ గుద్దుకుంటున్నా మూతిపళ్ళు రాలుతున్నాయి. నేనేమంటున్నానంటే సలహాలు సూచనలు కాదు, స్టీరింగ్ అంతా వేసే చేతులు పెట్టి మనం వచ్చే రెండు చేతులు ఆకాశం వైపు పెట్టి నువ్వేమైనా ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చెప్తాను ఆయన. ఈ బండిని అడిగి దేశపోయినా పర్వాలేదు, అది అగాధ సముద్ర జలములలోకైనా పర్వాలేదు, నేను నీ చిత్తానికి అప్పగించుకున్న నా జీవితాన్ని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు అన్న అంత ఆత్మ సంబంధమైన నడిపింపుకి అప్పగించుకున్న సేవ తప్పక గమ్యానికి నడిపించాలని చెప్పండి. నా ప్రియమైన దైవజనులారా, మీకు 3 విషయాలు చెప్పాను, 4వ విషయాన్ని చెప్తాను చూడండి. ఈ ఆవులు ఒక్క ఆవుగా అది మోస్తుంది, 2 ఆవులు. ఇక్కడ ఈ ఆవులకి మధ్యలో ఒకదానికి ఒకటి ఒక ఐక్యత ఉంది. ఆ ఐక్యత ఉండటాన్ని బట్టే ఆ మందసాన్ని గమ్యానికి చేర్చగలిగింది. ఇప్పుడు సేవకుడికి ఖచ్చితంగా ఉండాల్సింది ఇదే, మనకు ఉండనిది కూడా ఇదే. ఎవరికో మాకండి పైకి మాత్రం పాస్ గారు ఫ్రైజర్ పాస్ గారు పెద్దయ్య గారండి చాలా అంటారు మన ముందు వరకే అవుతుంది. నేను వయసులో పెద్దోని కానీ చాలా అనుభవం కలవాడండి అని అనంటారు ఓరకనే అంత అవుతుంది. సేవకులంగా మనలో ఉన్న లోసుకి ఏంటంటే ఐక్యత ఉండదు. అదేందో కానీ దొంగల ఐక్యమత్యంగా ఒక ఇంట్లో జొరబడి ఇల్లు మొత్తాన్ని దోసుకుంటారు. వ్యభిచారం చేసే వాళ్ళకి కూడా ఒక ఐక్యత ఉండదు. రాజకీయ నాయకులు దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళకే ఒక ఐక్యత ఉండదు. అంటే నేను మిమ్మల్ని నేను ఎవరిని ఏమి ఇది అన్నట్లుగా కాదు, నేనేం పెద్ద ఓ అవును అట్లా ఇది ఏం లేదు, నేను చాలా చెప్పండి. కాకపోతే నా బాధ ఏంటంటే సేవ ముందుకు పడాలంటే, సేవ సంపూర్ణంగా జరిగించబడాలి అంటే, సేవ గమ్యానికి చేర్చబడాలి అంటే మందసం ఎక్కడా ఒరిగిపోకూడదంటే, నీ కాళ్ళు ఎక్కడా జారిపోకూడదంటే, నీ హృదయం అంతా సమాధానముతో నింపుకుని ఐక్యత కలిగిన వ్యక్తిగా నువ్వు నిలవబడితే తప్పక మన పరిచర్య మందసముతో పాటుగా గమ్యానికి చేర్చబడుతుంది. కొంతమంది సేవలు గమ్యం దాకా పోతున్నాయి కానీ ఉత్త బండితోనే పోతాడు, పైన ఏమి లేదు, మన ఏడవ పోయింది అది ఎప్పుడు. ఇదేం బైబిల్లో రాయని మర్మం మీకు చెబుతున్నా, బైబిల్లో రాసిన మర్మం ఏమో కాలు జారిన ఎడ్లు ఒకటి, కాలు జారని ఆవులు ఇంకొకటి. మరి బైబిల్లో లేని మర్మం ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు ఈ తరములో ఉన్న ఈ ట్రెండ్ సేవ బండి ఉంటాయి ఎడ్లు ఉంటాయి కానీ పైన మందసం ఉండదు. ఏమనుకోమాకండి, మందసం ఉండాలి, మందసం కలిగి మనం నడిపించబడాలి. ఒక మహిమకరమైన సేవను చేసి మనందరం ముగించుదాము గాక. సేవలో ఏముండాలని చెప్పాను, ఐక్యత, ఐక్యత సేవకుడిలో ఐక్యత ఉండాలి, సేవకుడి కుటుంబాల్లో ఐక్యత ఉండాలా, పాస్టర్మలో ఐక్యత కలిగి ఉండాలా, పాస్టర్ గారిలో ఐక్యత కలిగి ఉండాలా. కుటుంబాలలో ఐక్యత లేకపోతే సేవ ముందుకు పడదు, అది కుదిరే పని కాదు, అది అయ్యేది కానే కాదు. అయ్యగానే వైరాగ్యంగా మీరు బాప్తిజం తీసుకోవాలా లేకపోతే నరకానికి పోతారో అని నన్ను వైరాగ్యంతో 4 ముక్కలు చెబితే అమ్మగారు ఆడేమని పేలాలు వేపిద్దంటే చెప్పచ్చు కానమ్మా వాక్యం మరీ అట చెప్పకూడదు, బాప్తిజం తీసుకుంటే నరలోకానికి పోతారు అనాలా, తీసుకోకపోతే నరకానికి పోతావు అన్న మాట నాకు బాధ అనిపించింది అని ఈమె అంటే ఇంక పక్కన పెద్ద సైతాలు కూర్చోరాలు. విశ్వాసులు అంటేనే పిశాసులాయా, ఆవిరితే పేగులు లెక్క పెడుతుంటారు వాళ్ళు, మనం పావనా చేస్తే వాళ్ళు 10 రూపాయలు చేస్తారు. మీరు అటు చూసినా నేను చెప్పేది నిజమేనని నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రతి ఇంటిని చూస్తుంటాను. నేను ఎక్కువ సేవకుల ఇళ్లలో, సేవకుని ఇంట్లో పెరిగిన సేవకుల ఇళ్లలోనే ఎక్కువ తిరుగుతుంటాయి, ఎందుకంటే నా పని రోజు అదే గనక. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
మన కుటుంబాలను ఐక్యత కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడదుము గాక. అందరం ఒకరికొకరు ఒక ఉద్దిక సేవకులలో కనపడాలని, ఒక మంచి ఆలోచన, ఒక మంచి అండర్స్టాండింగ్ కలిగినటువంటి సేవకులంగా మనం ఉండాలని. మీ ఇద్దరి మధ్యలోనే గొడవలు, మీ ఇద్దరి మధ్యలోనే ఇక రకరకాల వ్యవహారం అంతా కనుక ఉంటే ఇక విశ్వాసులు బాగుపడటం దేవుడి దేవల్ల అది కుదిరే పని గానే కాదు. ముందు మనం సెట్ అయితేనే విశ్వాసులు సెట్ అవుతారు. మనం సరిగ్గా నిలబడదు. నరపుత్రుడా నువ్వు, అది ముందు అది మనకి రావాలగా. మనం నిలబడి మనమే వంగిపోయి నువ్వు మంచిగా నిలబడాలి అంటే విశ్వాసం ఏమిటి? నువ్వు నిలబడే ముందు ముందు ఆమెకు చెప్పులే, పాఠమ్మకు చెప్పు, ముందు నువ్వు మారు, ముందు నీ పిల్లలకి చెప్పుకో. అందరం కలిసి పనిచేయాలి గనక. మందసం దగ్గర ఉంటున్న మనం, బలిపీఠం దగ్గర బ్రతుకుతున్న మనం, మన పిల్లలు మందిరం మధ్యలో కొంచెం ఒకవేళ లేచిన అమ్మగారు లేచే మనిషి అయినా, కొంచెం అయ్యగారు కొంచెం అటు ఇటు కూడా ఒకళ్ళకొకళ్ళు కొంచెం సరి చేసుకొని ఒద్దికగా ఐక్యమత్యంతో ఐక్యత కలిగి పనిచేస్తే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతుంటాయి. దేవుని కార్యాలు అద్భుతంగా జరగకుండా నీ ఆలోచన అంతా సర్వనాశనం చేయడానికి ఏదో గొడవ పెడుతుంటాడు సైతాను గారు. ఇక అప్పుడు నువ్వు మహాసభలు పెట్టాలన్న ఆలోచన ఇక్కడ చట్టసభలు అయిపోయి పంచాయతీలు అయిపోతాయి, సభలు దాకపోకుండా. అందుకోసం సేవకులందరూ ఒక మంచి ఆలోచన కలిగి ఐక్యత కలిగిన వారముగా మనందరము మార్చబడదుము గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? నాలుగు. ఐదవది, ఈ ఆవులు దర్శనం కలిగిన ఆవులు, ఈ ఆవులు గురి యొద్దకు నడిపించబడే ఆవులు. వీటికి ఎన్ని ఆటంకాలు కలిగినా ఏది ఏమైనా వీటి హృదయంలో ఉన్న దర్శనం అవి ఎన్నటికీ కోల్పోలేదు. ఆఖరికి దూడలను కూడా విడిచిపెట్టి గమ్యానికి నడిపించబడగలిగినటువంటి స్థితికి ఆవులు వచ్చినట్లుగా మన సేవను కూడా దేవుడు అటువంటి మహిమకరమైన రీతిలో నడిపించడం కాక. చివరికి ఆ ఆవులు ఏమైపోయాయి? వాటిని దహన బలిగా అర్పించారు. చివరికి ఆవులు మందసాన్ని మోసి గమ్యానికి చేర్చి దేవుని నామానికి ఘనతను తెచ్చి వాటి జీవితాలను ముగించాయి. సేవలోనే వాటి తుది శ్వాసను విడిచిపెట్టాయి. చచ్చిపోయే వరకు మందసాన్ని, త్యాగాన్ని, సమర్పణను, వైరాగ్యాన్ని కాపాడుకున్నాయి. చివరి శ్వాస సేవలోనే విడిచేటట్టు మనము కూడా నడిపించబడదు కాక. ఇంత సేవ చేసామని చివరికి వచ్చి ఆశీర్వదించబడిన తర్వాత మరలా మేము బతకాలను కోరుకున్న ఆవులు కావయ్యి. దేవుని నామ మహిమార్థమై మా జీవితాలు చావటానికి కూడా సిద్ధపడ్డ ఆవులై దేవుని కోసం చనిపోవటానికి కూడా ఇష్టపడదామా? మన జీవితాలు కూడా సేవలో ముగించుకుందామా? అప్పుడు మన సేవ సంపూర్ణపరచబడింది, అప్పుడు మన సేవ గమ్యానికి నడిపించబడింది, అప్పుడు మన సేవ మన మీద ఉన్న మందసం కాపాడబడుతుంది, దేవునికి మన సేవ ద్వారా గొప్ప మహిమ కలగబోతుంది. అందరూ ఈ కార్యాన్ని చూసి ఇది దేవుని చిత్తములో నావులియే, దేవుని కొరకు ప్రయాసపడిన ఆవులు, దేవుని ఆలోచనను సంపూర్ణము చేసిన సంపూర్ణం చేద్దాం, దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. దేవుని కృప మనందరికీ తోడేటను. తను ఉంచుదాం, కలుగుతాం. నిజంగా ఒక్క చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మన మీద మందసం మోపబడింది. మందసం నీ మీద ఉన్న, నువ్వు ఒక ఎద్దు లాంటి వ్యక్తివైతే, ఒక సాధువైన మనస్తత్వం నీకు లేకపోతే, ప్రసవ వేదన నొప్పులు తెలియని వ్యక్తివైతే, ఉపవాసం ఉండి దేవునితో గడిపే వ్యక్తిగా నువ్వు ఉండకపోతే, నీ కడుపులోంచి జనాంగాలు రారు. అనేక జనాంగములకు నువ్వు తండ్రిగా మార్చబడటానికి నీవు యేసుతో కలిసి నడిచే వ్యక్తిగా మార్చబడాలి. ప్రభువా, మా సేవలో నిన్ను కలిగిన వారిగా చేయండి. ప్రసవ వేదన కలిగిన అనుభవాలు నాకు దయచేయి, అప్పుడు నా సేవ గమ్యానికి నడిపించబడుతుందయ్యా. ఇటువంటి అనుభవాల గుండా నేను నడిపించబడాలి తండ్రి. సమర్పణ కలిగిన ఆవులో నాలో కూడా సమర్పణ దయచేయండి ప్రభువా. ఎన్ని స్వరాలు నాకు వినబడుతున్నా నేను డిస్టర్బ్ అవ్వకుండా, నేను అటు ఇటు చూసే వ్యక్తిగా ఉండకుండా, నేను వెనుదిరగకుండా
ఈ సేవ నాగటి మీద చేయి వేశాను, ఇక నేను వెనుదిరగను ప్రభువా, సమర్పణ కలిగి ముందుకు నడిపించబడతానయ్యా. వీటికి రౌతు లేడు, ఆయన నడిపింపుగా అప్పగించుకున్నాయ్యా. నీ చిత్తానికి అప్పగించి సేవ చేయదు గాక ప్రభువా. మాలో ఐక్యత ఉండాలి, రెండవ ఐక్యత ఉన్నాయంట, మాలో కూడా ఐక్యతను కలిగి చేయి, దర్శనం కలిగిన వారిగా చేయి, గురి కలిగిన వారిగా చేయండి ప్రభువా. చివరి శ్వాస ఈ మనసాన్ని మోసి హతసాక్షులుగా మార్చబడే కృప మాకు దయచేయి ప్రభువా.